హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం సిలిండర్ బ్లాక్ గురించి తెలుసుకున్నాము, లైనర్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అతి ముఖ్యమైనటువంటి భాగం ఇంజిన్లో ఏంటంటే క్రాంక్షాఫ్ట్. క్రాంక్షాఫ్ట్ ఎలా తయారు చేయబడినది, క్రాంక్షాఫ్ట్లో వాడేటువంటి మెటీరియల్ ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి అనేటువంటిది చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్రాంక్షాఫ్ట్తో పాటుగా క్రాంక్షాఫ్ట్ అనుసంధానంగా కొన్ని పార్ట్స్ ఉన్నాయి, అంటే వైబ్రేషన్ డ్యాంపర్ అని, ఫ్లై వీల్ అని ఈ విధంగా, అలాగే క్రాంక్ వెబ్స్ లేదా కౌంటర్ వెయిట్స్ అనేటువంటివి. ఇవన్నీ వాడవలసిన అవసరం ఏముంది, అవి చేసేటువంటి పని ఏంటి అనేటువంటి కూడా ఇదే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చివరిలో ఒక 2-3 పేజెస్ నేను నోట్స్ ఇచ్చాను బుల్లెట్ పాయింట్స్ లాగా, అందులో మీకు ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉంటే దాన్ని మీరు నోట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్రాంక్షాఫ్ట్ అంటే ఏంటి, అది చేసే పని ఏంటి, క్రాంక్షాఫ్ట్ తయారు చేయడానికి వాడేటువంటి మెటీరియల్ ఏ ప్రాసెస్లో తయారు చేస్తారు, క్రాంక్షాఫ్ట్లో కూడా ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన భాగాలు ఏంటి అనేటువంటిది మనం చూద్దాం. క్రాంక్షాఫ్ట్ అంటే రెసిప్రికేటింగ్ మోషన్ ఆర్ లీనియర్ మోషన్, అంటే పైకి కిందికి జరిగేటువంటి కదలికను ఒక రోటరీ మోషన్గా, సర్క్యులర్ మోషన్గా, రౌండ్గా తిరిగేటట్లు చేయడం. యు జస్ట్ సీ దిస్ ద పెడలింగ్ ఆఫ్ ది సైకిల్. ఈ సైకిల్ పెడలింగ్లో లెగ్స్ ఏమో అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఉన్నాయి, అంటే రెసిప్రికేటింగ్గా పైకి కిందికి కదులుతున్నాయి. వేరస్ సైకిల్ చక్రాలు మాత్రం సర్క్యులర్గా తిరుగుతూ ముందుకెళ్తున్నాయి, అంటే కాళ్ళ ద్వారా వచ్చేటువంటి రెసిప్రికేటింగ్ మోషన్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు రోటరీ మోషన్. దిస్ ఇస్ హౌ ద క్రాంక్ షాఫ్ట్ వర్క్స్. సైకిల్ వీల్, యాక్సిల్ లైక్ పిన్ ఆర్ సెంటర్ పిన్ ఆర్ షాఫ్ట్ వాట్ ఎవర్ మే బి, అండ్ దీస్ ఆర్ కాల్డ్ క్రాంక్స్. ఇక్కడ ఒక క్రాంక్, ఇది ఒక క్రాంక్ జర్నల్గా మనం అనుకోవచ్చు. ఇంజన్లో అయితే కనెక్టింగ్ రాడ్ జర్నల్గా అనుకోవచ్చు. ఈ లెగ్ ఫుట్ వచ్చేసి కనెక్టింగ్ రాడ్, బిగ్ ఎండ్ బేరింగ్ అయితే ఈ చిన్నది వచ్చేసి కనెక్టింగ్ రాడ్, స్మాల్ ఎండ్ బేరింగ్. ఓకే, ఇక్కడ సేమ్ షాఫ్ట్ క్రాంక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ ఆల్సో, దెన్ దిస్ పెడల్స్. ఓకే, సేమ్ ఇంజన్లో మనం గమనిస్తే పిస్టన్ ఏ విధంగా రెసిప్రికేటింగ్ మోషన్లో ఉంటుందో, ఇంజిన్ పవర్ స్ట్రోక్ వచ్చినప్పుడు మిగతా స్ట్రోక్స్లో కూడా అప్ అండ్ డౌన్ మూమెంట్ ఉంటుందో, దాన్ని రోటరీ మోషన్గా మనం కన్వర్ట్ చేయాలి. ఇక్కడ క్రాంక్ వాడినట్టుగానే ఇంజిన్లో కూడా క్రాంక్ మెకానిజం వాడతారు, రోటరీ మోషన్. ఇలాగ రోటరీ మోషన్ కావాలి, రోటరీ మోషన్తోనే మనకు ఏ పనైనా జరుగుతుంది. బట్ ఇంజిన్లో జనరేట్ అయ్యేదేమో రెసిప్రికేటింగ్ మోషన్, పవర్ వచ్చి పిస్టన్ పుష్ చేస్తుంది ఇక్కడ. సో బట్ వేర్ యాజ్ వీ వాంట్ ద రోటరీ మోషన్ టు రన్ ద వెహికల్. ఓకే, ఇది ఒక షాఫ్ట్ విత్ 2 డిఫరెంట్ యాక్సిస్. ఇదేమో షాఫ్ట్ మెయిన్ జర్నల్ యాక్సిస్ అయితే, ఇది కనెక్టింగ్ జర్నల్ యాక్సిస్. కనెక్టింగ్ రాడ్ బిగ్ అండి ఇట్లా స్లైడ్ అవుతుంది. ఇక్కడ పెడల్ మీద కాల్ ఎలాగుందో ఇక్కడ ఆ విధంగా ఉంది. This is how a reciprocating motion of the piston is converted into rotary motion. Bane undi mari ee idea ante reciprocating motion nu rotary motion ga convert cheyalanetvanti idea ela vachindi. ee idea raavadam great kada, manaki ippudu chaala easy ga anipistundi, kaani ee idea ela vachindi enti anetvantidi ippudikaithe nenu ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. కానీ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ తయారు చేయడానికి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక ఇన్సిడెంట్ అని నేను చెప్పగలను. ఈ బొమ్మ చూడండి, ఇది 3వ శతాబ్దంలో అంటే ఇంచుమించు 17 శతాబ్దాల కిందట రోమన్స్ ఉపయోగించినటువంటి సామిల్. రోమన్స్ వాడేటువంటి సామిల్, సామిల్ సేమ్ టైప్ ఆఫ్ మిషన్ వాళ్ళు మార్బుల్ కటింగ్స్ కూడా వాడేవాళ్ళట.
ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇది ఒక పెద్ద వుడన్ వీలు. ఈ వుడన్ వీల్కి ఇక్కడ బ్లేడ్స్ ఆర్ వెయిన్స్. ఈ వుడన్ వీలు మొత్తం ఒక షాఫ్ట్ మీద సపోర్ట్ చేయబడి ఉంది. ఒక ఎండ్లో ఒక గేర్ వీల్ ఒకటి ఉంది. దీనికి గేర్ వీల్ ఆర్ ఫోర్క్ వీల్, స్పోర్క్స్ వీల్, వాట్ ఎవర్ మేబీ. ఇది వచ్చేసేసి కింద ఉన్న గేర్కు కనెక్ట్ అయ్యి మెష్ అయిబడి ఉంది. మళ్ళీ కింద ఉన్న గేర్ వీల్కు ఒక షాఫ్ట్ ఉంది. ఎట్లయితే సైకిల్ షాఫ్ట్ ఇక్కడ ఉందో ఆ విధంగా షాఫ్ట్ ఉంది. సైకిల్ షాఫ్ట్కి ఏ విధంగా అయితే రెండు సైడ్లో రెండు క్రాంక్స్ ఉన్నాయో ఇలాగా, ఓకే, ఇక్కడ క్రాంక్స్ ఉన్నాయి ఈ విధంగా. అంటే దీని యాక్సిస్ వేరు, దీని యాక్సిస్ వేరు. ఇక్కడ రాడ్ ఉంది సింపుల్గా. ఇక్కడ వచ్చేసేసి వీల్ పైన వేరే యాక్సిస్ ఉంది, వేరే ఏం లేదు. దిస్ వీ విల్ ఇమాజిన్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద స్ట్రెంగ్త్ పర్పస్ ఆర్ ఇలస్ట్రేషన్ పర్పస్. ఇక్కడ ఏం జరుగుతుంది, గ్రావిటీ వల్ల వాటర్ ఫీడ్ చేసేస్తే ఈ వీల్ తిరుగుతుంది, బ్లేడ్స్ మీద తిరుగుతుంది. ఈ విధంగా తిరిగినప్పుడు ఇరుసు కూడా తిరుగుతుంది, యాక్సిల్ కూడా. ఈ వీలు తిరుగుతుంది, ఈ వీల్ తిరిగినప్పుడు ఈ వీల్ని కూడా తిప్పుతుంది. ఇంతవరకు ఇది రోటరీ మోషన్. ఇంతవరకు ఇది మెకానికల్గా చూసుకుంటే రోటరీ మోషన్. ఇంతవరకు ఇక్కడనే ఈ రోటరీ మోషన్ను ఈ క్రాంక్ మెకానిజం వల్ల ఈ కనెక్టింగ్ రాడ్ ముందుకు వెనక్కి టూ అండ్ ఫ్రో మూవ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా అంటే క్రాంక్ పిన్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఇలా తిరుగుతూ తిరుగుతూ క్రాంక్ పిన్ ఇక్కడికి వచ్చేస్తే ఇది ఇక్కడికి లాగబడుతుంది, ఇది ఇక్కడ లాగితే సాగుడు ఇక్కడ లాగుతుంది, మళ్ళీ ముందుకు వెళ్తే ముందుకు. అంటే ఈ తిరిగే కొద్ది ఈ కండక్టరింగ్ రాడ్ ముందుకు వెనక్కి తిరిగితే ఇక్కడ ఉన్నటువంటి రంపం కూడా ముందుకు వెనక్కి తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి వుడెన్ బ్లాక్ను కట్ చేస్తుంది. సేమ్ ఇంకో సైడ్ కూడా సేమ్ మెకానిజమే. ఇటువంటి మిషన్స్ను మార్బుల్స్ కట్ చేసేదాన్ని కూడా వాడేవాళ్ళు. ఈ మెకానిజం స్ఫూర్తితో ఇంజన్లో ఉన్నటువంటి రెసిప్రికేటింగ్ పిస్టన్ రెసిప్రికేటింగ్ మోషన్ను రోటరీ మోషన్గా కన్వర్ట్ చేయడానికి క్రాంక్ షాఫ్ట్ ఉపయోగించారనేటువంటిది మనం విన్నాం. మన క్రాంక్ షాఫ్ట్ ఎలా ఉంటుందంటే, ఇది ఒక ఫోర్ సిలిండర్ ఇన్లైన్ ఇంజిన్ క్రాంక్ షాఫ్ట్. దిస్ ఇస్ ద ఫ్రంట్ సైడ్ షాఫ్ట్ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ ఫ్లాంజ్. ఈ సెంటర్లో ఉన్న వాటిని అంతా కూడా క్రాంక్ షాఫ్ట్ మెయిన్ జర్నల్స్ అంటారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఫోర్ సిలిండర్ అయితే ఐదు మెయిన్ జర్నల్స్ ఉంటాయి. ఒక్కొక్క సిలిండర్కు ఒక కనెక్టింగ్ జర్నల్ ఉంటుంది అన్నమాట. ఇవి రెండు, మూడు, నాలుగు. కాకపోతే ఈ యాక్సిస్ ఐదు జర్నల్స్, మెయిన్ జర్నల్ యాక్సిస్ ఒక్కటే ఉంటుంది. కానీ కనెక్టింగ్ జర్నల్ యాక్సిస్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. జర్నల్గా ఒకసారి పెయిర్ ఆఫ్ ద జర్నల్స్ విల్ బి సేమ్ యాక్సిస్. ఈ రెండు ఒక సేమ్ యాక్సిస్, ఈ రెండు సేమ్ యాక్సిస్. సిక్స్ సిలిండర్లు కూడా అలాగే ఒక్కొక్క రెండు రెండు పిన్స్ వచ్చి ఒక యాక్సిస్లో ఉంటాయి. బట్ అగైన్ ఇంజన్ల మోడల్ బట్టి కొంచెం మారుతూ ఉంటాయి. పిస్టన్ అసెంబుల్ టు ద కనెక్టింగ్ రాడ్, కనెక్టింగ్ రాడ్ స్మాల్ ఎండ్ బేరింగ్, కనెక్టింగ్ రాడ్ బిగ్ ఎండ్ బేరింగ్, బిగ్ ఎండ్ బేరింగ్లో హాఫ్ క్యాప్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్టింగ్ జర్నల్లో కూర్చోబెడతాము. ఓకే, ఇదేమో మొత్తం క్రాంక్ షాఫ్ట్ అంతా సిలిండర్ బ్లాక్లో క్రాంక్ కేస్లో మౌంట్ అయి ఉంటుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ మెయిన్ బేరింగ్స్ అండ్ క్యాప్స్. ఇలా ఉంటుంది. ఇది క్రాంక్ షాఫ్ట్ అయితే ఇది మెయిన్ బేరింగ్ క్యాప్స్, మధ్యలో బేరింగ్స్ ఉంటాయి. ఇక్కడ పోయి ఇది కూర్చుంటుంది. ఓకే, దీంట్లో కనెక్టింగ్ రాడ్, పిస్టన్ అండ్ పిస్టన్ రింగ్ సిలిండర్ లోపల ఈ విధంగా ఉంటుంది. ఈ ఫిగర్ ఒకసారి మనం చూసుకుంటే పిస్టన్ స్ట్రోక్ లెంత్ అంటాం. అంటే పిస్టన్ ఒక్క ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ దాకా వచ్చేదాన్ని స్ట్రోక్ లెంత్ అంటాం. సపోజ్ ఇది ఇంకా ఎండ్ అనుకో, టీడీసీ ఎండ్ అనుకో, టాప్ డెడ్ సెంటర్ ఎండ్ అనుకుందాం మనం. ఇక్కడ మొదలుపెట్టి బాటమ్ డెడ్ సెంటర్ వరకు అత్యంత కిందికి వచ్చేదాకా ఉన్నదాన్ని ఒక స్ట్రోక్ లెంత్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే స్ట్రోక్ లెంత్ ఆర్ స్ట్రోక్. ఈ స్ట్రోక్ లెంత్ను డిటర్మైన్ చేసేది ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద క్రాంక్ షాఫ్ట్ మెయిన్ జర్నల్ యాక్సిస్ పాయింట్ అండ్ ద కనెక్టింగ్ రాడ్ జర్నల్ యాక్సిస్ పాయింట్. ఈ కనెక్టింగ్ రాడ్ జర్నల్ ఇలా తిరుగుతూ ఉంటుంది ఇంజన్లో. ఈ సర్క్యులర్ డయామీటర్, ఈ పాత్ డయామీటర్ ఏదైతే ఉందో, ఈ పాత్ డయామీటర్, దిస్ ఈజ్ ద స్ట్రోక్ లెంత్ ఆఫ్ ద పిస్టన్. పిస్టన్ స్ట్రోక్ లెంత్ డిసైడ్ చేయాలన్నా, కంప్రెషన్ ప్రెజర్ క్యాల్కులేట్ చేయాలన్నా, ఇంజిన్ టోటల్ ఇంజనీరింగ్లో, ఇంజిన్ డిజైన్ చేసిన ఇంజనీరింగ్లో దిస్ ఈజ్ వెరీ వెరీ వైటల్
to design the crankshaft. Okay. Now I told you about the what is meant by stroke length. Pistons, ee vidhanga animation lo chupichinattuga, idi linear motion, crank webs, crank journals, connecting rod is rotating in a rotary. This thing. ఈ ఫిగర్ మనం చూసుకుంటే ఇవి వచ్చేసేసి ఆయిల్ హోల్స్. క్రాంక్ షాఫ్ట్ ఇంచుమించుగా యావరేజ్గా 1500 రెవల్యూషన్స్ పర్ మినిట్ స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. ఒకసారి ఈవెన్ పెట్రోల్ ఇంజిన్స్లో అయితే 6000 ఆర్పిఎం దాకా పోతుంది. సో డీజిల్ ఇంజిన్స్లో అయితే 2200 ఆర్పిఎం 2500 ఆర్పిఎం దాకా కూడా పోతుంది. ఒక యావరేజ్గా మనం 1500 ఆర్పిఎం తీసుకుంటే 1500 ఆర్పిఎంలో కంటిన్యూస్గా తిరిగేటప్పుడు దానికి ల్యూబ్రికేషన్ కావాలి. ఆ ల్యూబ్రికేషన్ అనేటువంటిది ఇక్కడ బ్లాక్లో ఉన్న గ్యాలరీస్, ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. లూబ్ ఆయిల్ పంప్ నుంచి ఆయిల్ సప్లై చేయబడుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసేసి ఈ బేరింగ్ ద్వారా నుంచి మెయిన్ జర్నల్, ఇది మెయిన్ జర్నల్ కదా, ఈ మెయిన్ జర్నల్ మీద పడి ఇక్కడున్న హోల్ ద్వారా కనెక్టింగ్ జర్నల్కి పోతుంది. అట్లా ప్రతి మెయిన్ జర్నల్కు బ్లాక్ల నుండి హోల్ ద్వారా ఆయిల్ వచ్చేసేసి మళ్ళీ ఇంటర్నల్ డ్రిల్లింగ్ ద్వారా కనెక్టింగ్ జర్నల్కు ఆయిల్ వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు కట్ చేస్తే క్రాంక్ షాఫ్ట్ పిన్స్ ఇలాగ ఉంటాయి. ఇదేమో మెయిన్ జర్నల్ బ్లాక్ నుంచి ఆయిల్ తీసుకుంటుంది. ఈ బేరింగ్ని లూబ్రికేట్ చేస్తూ కొంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ కనెక్టింగ్ రాడ్ బేరింగ్ కూడా పోతుంది. దిస్ ఈజ్ ద ఆయిల్ సప్లై హోల్. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే క్రాంక్ షాఫ్ట్ అందుకు అనుకున్నాం కదా, ఇది ఫ్రంట్ పోర్షన్ షాఫ్ట్ ఉన్నది, ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పోర్షన్. దీన్ని వైబ్రేషన్ డ్యాంపర్ అంటాం. దీన్ని వైబ్రేషన్ డ్యాంపర్, ఇది ఇక్కడ ఫ్రంట్ సైడ్ షాఫ్ట్ మీద బిగించబడి ఉంటుంది. ఎందుకు ఈ వైబ్రేషన్ డ్యాంపర్ అంటే ఇంజిన్ రన్ అయ్యేటప్పుడు బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ వైబ్రేషన్స్, ఇంపల్షన్ ఫోర్సెస్, తర్వాత ఏమో టార్షనల్ వైబ్రేషన్స్ రెవల్యూషన్ అయ్యేటప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి ఒక డ్యాంపనింగ్ అబ్జర్వ్ చేసేటువంటి కుషనింగ్ యూనిట్, డ్యాంపనింగ్ యూనిట్ కావాలి. ఆ పని ఈ వైబ్రేషన్ డ్యాంపర్ చేస్తుంది. ఈ వైబ్రేషన్ డ్యాంపర్ అనేటువంటి స్పెషల్గా తయారు చేసినటువంటి ఫ్లూయిడ్తో మరియు రబ్బర్ కాంపౌండ్తో లోపల ఫిల్ చేసేసి దీన్ని మళ్ళా సీల్ చేసి డైనమిక్ బ్యాలెన్స్ చేసేసి క్రాంక్ షాఫ్ట్కు బిగించబడుతుంది. ఇంజిన్ మోడల్ను, ఇంజిన్ కెపాసిటీ, క్రాంక్ షాఫ్ట్ వెయిట్, వీటన్నిటి క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా వైబ్రేషన్ డ్యాంపర్ తయారు చేయబడుతుంది. వైబ్రేషన్ డ్యాంపర్ చాలా చాలా సెన్సిటివ్ అండ్ క్రిటికల్. ఏ చిన్న పంక్చర్ అయినా, లిక్విడ్ సీపేజ్ వచ్చినా కూడా, డెంట్ ఉన్నా కూడా వైబ్రేషన్ డ్యాంపర్ వాడకూడదు. సో దిస్ ఇస్ ద జాబ్ ఆఫ్ వైబ్రేషన్ డ్యాంపర్. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్లై వీల్ ఉంటుంది. ఇక్కడే ఫ్లాంజ్ ఫ్లై వీల్ బిగిస్తారు. ఈ ఫ్లై వీల్ నుంచి ఇంకా క్లచ్, గేర్ బాక్స్ ఇట్లా ఇట్లా పోతుంది. ఈ ఫ్లై వీల్ పని ఏంటంటే ఎప్పుడైనా సరే పైన ఈ పిస్టన్ పైన ఫైరింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఒక షాక్ ఫోర్స్, ఇంపల్స్ ఫోర్స్ ఇక్కడ వచ్చేస్తుంది. అంతే, ఆ పిస్టన్ పవర్ స్ట్రోక్ పవర్ వచ్చేసింది. ఈ పవర్ స్ట్రోక్ ద్వారా వచ్చినటువంటి ఎనర్జీ ఈ ఫ్లై వీల్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. సో వన్ థింగ్, ఇట్ ఈస్ స్టోరింగ్ ద ఎనర్జీ, అగైన్ ఇట్ ఈస్ రీడిస్ట్రిబ్యూటింగ్ టు ద పిస్టన్ డ్యూరింగ్ ద కంప్రెషన్ స్ట్రోక్. అది కాకుండా పిస్టన్స్ ద్వారా ఎనర్జీ వచ్చేటప్పుడు దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఇంపల్సెస్, యాజ్ ఐ టోల్డ్ యూ, లాట్ ఆఫ్ వైబ్రేషన్స్. ఒక ఫ్యాన్ ఉంది అనుకోండి, ఫ్యాన్ రన్ అవుతూ ఆఫ్ చేస్తే ఏమవుతుంది, సడన్గా ఆఫ్ కాదు, బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఇనర్షియా ఇట్ రన్ ఫర్ సమ్ టైమ్. అందుకనే దీంట్లో స్టోర్ అయినటువంటి ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఇనర్షియా ద్వారా ఇది స్టోర్ చేసేసుకుని నేను అన్నట్టుగా స్మూత్గా పవర్ ట్రాన్స్మిషన్కు ఫ్లై వీల్ ఉపయోగపడుతుంది. మరి ఇన్ని టఫెస్ట్ జాబ్స్ ఒకసారి మనం చూసుకుంటే, ఇక్కడ చూడండి, డీజిల్ ఇంజిన్ ఇంటర్నల్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్లో నార్మల్గా ఎలా ఉంటుందంటే కంబషన్ ప్రెషర్ వచ్చేసి ఒకసారి గ్యాసెస్ ఎక్స్ప్లోడ్ అయిన వెంటనే ఆల్మోస్ట్ 200 బార్ ఉంటుంది అన్నమాట.
సపోజ్ ఆ 200 bar ప్రెషర్ 4 inches సైజ్ పిస్టన్ పైన యాక్ట్ చేసింది అనుకుందాం మనం. దాన్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్కొక్క పిస్టన్ మీద ఇంచుమించుగా 1600 kgs ఆఫ్ ప్రెషర్ ఉంటుంది అన్నమాట. ఆ 1600 kgs ఆఫ్ ప్రెషర్ ఎక్కడికి పోతుంది అల్టిమేట్గా? ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద క్రాంక్ జర్నల్ ఓన్లీ త్రూ ద కనెక్టింగ్ రాడ్. ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటాయి. ఒక జర్నల్ తర్వాత ఇంకో పిస్టన్, ఇంకో పిస్టన్ తర్వాత ఇంకో పిస్టన్, ఇంకో ఈ విధంగా ఎప్పటి కంటిన్యూస్గా కొడుతూనే ఉంటాయి ఈ జర్నల్స్ను. అట్లా ఇంపల్సివ్ ఫోర్సెస్ తట్టుకోవాలి, వైబ్రేషన్స్ తట్టుకోవాలి, టార్షనల్ వైబ్రేషన్స్ తట్టుకోవాలి. వీటన్నిటికీ తర్వాత ఇవి ఫ్లెక్స్ కాకుండా, ఫోర్స్ ఇట్లా క్రియేట్ చేసినప్పుడు ఇది ఎటువంటి బెండ్ కాకుండా, ఫ్లెక్స్ కాకుండా ఉండేదానికి ఉండేటువంటి శక్తి కూడా ఈ క్రాంక్ షాఫ్ట్లో ఉండాలి. ఇంతటి శక్తివంతమైన క్రాంక్ షాఫ్ట్ తయారు చేయాలంటే సూటబుల్ మెటీరియల్ వాడాలి. జనరల్గా ఏం మెటీరియల్ వాడతారంటే ఇది మీడియం కార్బన్ స్టీల్ వాడతారు క్రాంక్ షాఫ్ట్ తయారు చేయడానికి. మీడియం కార్బన్ స్టీల్ మిక్స్డ్ విత్ సమ్ స్పెషల్ మెటల్స్ లైక్ నికెల్, క్రోమియం, వెనాడియం, మాలిబ్డినమ్, ఈ విధంగా ఈ మెటీరియల్స్ను తగు పాళ్ళల్లో ఇంజనీరింగ్ డిజైన్ను బట్టి మిక్స్ చేసేసి ఆ మెటల్ను వాడతారు. తయారు చేసే ప్రాసెస్ వచ్చేసి క్రాంక్ షాఫ్ట్స్ ఫోర్జింగ్ ద్వారా తయారు చేస్తారు. ఫినిషింగ్ చేసేసి హార్డెనింగ్ చేస్తారు, హార్డెనింగ్ నైట్రైడింగ్ చేస్తారు క్రాంక్ షాఫ్ట్. ఓకే, ఇది ఈ విధంగా క్రాంక్ షాఫ్ట్ తయారు చేస్తారు. కరోజన్ రెసిస్టెంట్గా ఉండాలి. సో ఎందుకంటే ఒకసారి వాటర్లు మిక్స్ అవ్వడము, ఆయిల్లో ఇంకోసారి డ్యామ్ మాయిశ్చర్ వెళ్ళిపోవడం ఇంత జరుగుతూ ఉంటుంది. సో వైబ్రేషన్ను విస్టాండ్ అయ్యేటట్లా ఉండాలి, కరోజన్ రెసిస్టెంట్గా ఉండాలి. ప్రాపర్టీస్ అన్నీ క్రాంక్ షాఫ్ట్ మెటీరియల్లో ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. ఇది ఒక క్రాంక్ జర్నల్. ఇక్కడ మీరు ఈ ఎండు, ఈ కార్నర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. కొంచెం అక్కడ డీప్గా లోపలికి కట్టున్నట్టుగా ఉంటుంది. ఇది ప్రతి క్రాంక్ జర్నల్కు ఈ విధంగా ఉంటుంది. చూసుకుంటే ఇదేమో బేరింగ్ క్రాంక్ షాఫ్ట్, బేరింగ్ సీటింగ్ ఏరియా. ఈ విధంగా అండర్ కట్ ఉంటుంది విత్ రేడియస్. మళ్ళీ అండర్ కట్ ఉంటుంటే షార్ప్గా వీలాగనో లేకపోతే చాంఫరింగ్ లాగానో ఉండదు, పర్టికులర్ కంపల్సరీగా రేడియస్ ఉంటుంది. రేడియస్ స్మూత్ రేడియస్ మెయింటైన్ చేసి ఉంటారు. ఈ ఏరియానే ఫిల్లెట్ రేడియస్ అంటారు క్రాంక్ షాఫ్ట్లో. ఎందుకు ఈ ఫిల్లెట్ రేడియస్ మెయింటైన్ చేయాలంటే, ఎస్ ఇది కూడా చాలా క్రిటికల్, ఎందుకు మెయింటైన్ చేయాలంటే క్రాంక్ షాఫ్ట్ ఎడ్జెస్ ఇలాగ షార్ప్గా ఉంటే జర్నల్స్, ప్రతి జర్నల్కు 2 edges ఉంటాయి, వెబ్స్కు జర్నల్కు మధ్యలో ఉన్నది ఎడ్జ్ అంటాం అన్నమాట. షార్ప్గా ఉంటే మొత్తం స్ట్రెస్సెస్ అన్నీ కూడా, షాఫ్ట్లో ఉన్న స్ట్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ కాన్సన్ట్రేట్ అవుతాయి. దిస్ ఇస్ ద మ్యాక్సిమం స్ట్రెస్ ఏరియా. అంటే ఒక జాయింట్ లాగా ఉంది కదా, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ ఫోర్జింగ్ జాయింట్ లాగానే ఉంటుంది అనమాట. ఇది మ్యాక్సిమం స్ట్రెస్ ఏరియా. ఈ స్ట్రెస్ను రిలీవ్ చేసి స్ట్రెస్ను డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం. ఈ స్ట్రెస్ను డిస్ట్రిబ్యూట్ చేయడం కోసము ఈ విధంగా ఫిల్లెట్ రేడియస్ మెయింటైన్ చేస్తారు. ఈ ఫిల్లెట్ రేడియస్ స్ట్రెస్ను డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు కూడా ఫ్యాటిగ్కు విత్స్టాండ్ అయ్యే కెపాసిటీని పెంచుకుంటుంది. అందుకనే ఫిల్లెట్ రేడియస్ చాలా ఇంపార్టెంట్. ఫిల్లెట్ రేడియస్ అనేటువంటిది ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్స్ వేరియస్ ఫ్యాక్టరీస్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు. దిస్ ఈజ్ అబౌట్ ఫిల్లెట్ రేడియస్. దిస్ ఈజ్ ద 6-cylinder ఇన్లైన్ ఇంజిన్ క్రాంక్ షాఫ్ట్. ఓకే, 6-cylinder 7 main journals ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7 ఎన్ని సిలిండర్లు ఉంటాయి అన్ని క్రాంక్ జర్నల్స్ ఉంటాయి ఇన్లైన్ ఇంజన్లో. అదే వీషేప్ ఇంజన్ అయితే ఎన్ని సిలిండర్స్ ఉంటాయి దాంట్లో హాఫ్ మాత్రమే క్రాంక్ జర్నల్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క క్రాంక్ జర్నల్కు 2 కనెక్టింగ్ రాడ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి క్రాంక్ షాఫ్ట్ సపోర్టింగ్ క్యాప్స్, ఇవేమో బేరింగ్స్. బేరింగ్స్కి వెళ్ళే ముందు ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. ఈ క్రాంక్ షాఫ్ట్లో వీటిని క్రాంక్ వెబ్స్ అని, అదేవిధంగా కౌంటర్ వెయిట్స్ అని కూడా అంటారు. వీటిని చిన్న క్రాంక్ షాఫ్ట్స్లో ఈ వెబ్స్ అనేటువంటి ఫోర్జింగ్లోనే వస్తాయి. అదే పెద్ద పెద్ద క్రాంక్ షాఫ్ట్స్ అయితే, హెవీ డ్యూటీ క్రాంక్ షాఫ్ట్, హైయర్ కెపాసిటీ ఇంజన్స్ అయితే సపరేట్గా వెబ్స్ ఫోర్జింగ్ చేసేసి దీనికి బోల్టింగ్ చేసేస్తారు అప్రోప్రియేట్ ప్లేస్లో.
సో ఎందుకు వీటి ఉపయోగం ఏంటంటే, క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ అయినప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ చాలా డెవలప్ అవుతాయి. ఎందుకంటే 1500 ఆర్పిఎం, 2000 ఆర్పిఎం, 3000 ఆర్పిఎంలో రన్ అవుతుంటుంది కదా, లాట్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఆర్ డెవలప్డ్ ఇన్సైడ్ ద క్రాంక్ షాఫ్ట్. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అన్ని న్యూట్రల్ చేయాలంటే ఒక పదార్థం ఉండాలి, ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ని అబ్జార్బ్ చేసుకునేటువంటి పదార్థం ఉండాలి, ఒక ఏరియా ఉండాలి, మెటల్ సర్ఫేస్ ఉండాలి, అది బ్యాలెన్స్ చేసేట్టుగా ఉండాలి, వచ్చే ఫోర్స్ను ఓకే ఈక్వల్గా బ్యాలెన్స్ చేసి తీసుకునేట్టుగా ఉండాలి. అటువంటి ఆ అబ్జార్బింగ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అబ్జార్బింగ్ ఏరియానే ఈ క్రాంక్ వెబ్ ఆర్ కౌంటర్ వెయిట్ అంటారు దీన్ని. ఈ వెయిట్స్ను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసేసి ఒక చోట మెటీరియల్ రిమూవ్ చేయాల్సి వస్తుంది, ఒక చోట డ్రిల్ చేసేసి హై డెన్సిటీ మెటీరియల్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది నాకు తెలిసినంత వరకు లెడ్ అనేటువంటిది ఒక హై డెన్సిటీ మెటీరియల్ యాడ్ చేశారు ఇక్కడ. అలా చేయాల్సి ఉంటుంది బ్యాలెన్స్ చేయడానికి. బోల్టాన్ కౌంటర్ వెయిట్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడి నుంచి తీసినటువంటి కౌంటర్ వెయిట్ అక్కడనే బిగించాలి, పొరపాటున కూడా ఇంటర్చేంజ్ చేయకూడదు. కౌంటర్ వెయిట్ మార్చినప్పుడల్లా బోల్ట్స్ మార్చాలి. ఇది క్రాంక్ షాఫ్ట్ కౌంటర్ వెయిట్స్ గురించి. సో ఇన్ని ఉన్నాయి దీంట్లో బ్యాలెన్సింగ్, క్రాంక్ షాఫ్ట్కు జాగ్రత్తగా చూసుకునే దానికి కౌంటర్ వెయిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఫ్లై వీల్ ఉంటుంది, ఇక్కడ వైబ్రేషన్ డ్యాంపర్ ఉంటుంది, బికాజ్ ఇంజన్లో ఎనార్మస్ ప్రెషర్ డెవలప్ అవుతూ ఉంటుంది కదా ఆ వైబ్రేషన్స్. ఆ విధంగా ఇంకా బేరింగ్స్కి వస్తే, బేరింగ్స్ పని మనకందరికి తెలిసినదే, బేరింగ్స్ వర్క్ ఏంటి, ఫ్రిక్షన్ తగ్గించడము, ఓకే స్మూత్గా రన్ చేయడం. మనం చాలా బేరింగ్స్, బాల్ బేరింగ్స్, తర్వాత రోలర్ బేరింగ్స్, ట్యాపర్ రోలర్ బేరింగ్స్ చూసే ఉంటాం. మరి ఇక్కడ ఎందుకు ఆ బేరింగ్స్ వాడరు, ఎందుకు ఇటువంటి టైప్ బేరింగ్స్ వాడుతున్నారు, వైట్ మెటల్ బేరింగ్ అంటారు దీన్ని, ఎందుకు వాడుతున్నారంటే ఇక్కడ యాక్ట్ చేసే ఫోర్సెస్ డిఫరెంట్. మన వేరే షాఫ్ట్ రొటేషన్స్లో సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఉంటాయి, అందుకని యూనిఫామ్ డిస్టెన్స్లో బాల్స్ రోలర్స్ పెట్టి ఉంటారు. ఇక్కడ ఎక్కువగా ప్రతిసారి పిస్టన్లో పవర్ స్ట్రోక్ జనరేట్ అయినప్పుడల్లా ఒక ఇంపల్స్ స్ట్రోక్ వస్తుంది పిన్ మీద. ఆ వచ్చినటువంటి ఆ ప్రెజర్ని అంతా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి అబ్జర్వ్ చేసేట్టుగా ఉండాలి బేరింగ్. ఒక్కటి చోట కాన్సన్ట్రేషన్ అయితే అనుకో బాల్ కానీ రోలర్ కానీ ఫటుక్కుమని ఇరిగిపోద్ది, ఇదంతా అబ్జర్వ్ చేసేటట్టుగా ఉండాలి. సో అందుకని స్పెషల్ టైప్ బేరింగ్ ఇవి, వచ్చేటువంటి ఇంపల్స్ ప్రెజర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ క్రాంక్ జర్నల్స్కు లూబ్రికేషన్ కూడా ఇవ్వాలి, వైబ్రేషన్ అబ్జర్వ్ చేయాలి, ఇన్ని పనులు చేయాలి బేరింగ్. సో అందుకని స్పెషల్ బేరింగ్స్ ఇవి. బేరింగ్ వచ్చేసి ఇది లోయర్ బేరింగ్ అంటారు, లోయర్ హాఫ్, అప్పర్ హాఫ్ వచ్చేసి సిలిండర్ బ్లాక్లో ఉంటుంది ఇందాక మనం చూసినట్టుగా. ఇప్పుడు మనం లేటెస్ట్ ఇంజన్స్లో వాడేటువంటి బేరింగ్స్ అనేవి కూడా ట్రై మెటల్ బేరింగ్ అని పిలుస్తారు. ట్రై మెటల్ బేరింగ్ జనరల్గా ఇట్లా ఈ విధంగా మెయిన్గా 3 లేయర్స్ ఉంటాయి, కొన్ని అడ్వాన్స్డ్ ఇంజన్స్లో ఈవెన్ 4th లేయర్ కూడా ఉంటుంది. అవు లెటస్ గో విత్ దిస్ ట్రై మెటల్ బేరింగ్. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ది వచ్చేసి బ్యాక్ సపోర్ట్ అంటారు దీన్ని. బ్యాక్ సపోర్ట్ అనేటువంటిది మేడ్ విత్ స్టీల్, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే మొత్తం దీన్ని ఇందులో టైట్గా గ్రిప్పుతో ఫిట్ అవ్వడం ఒకటి, ఓకే సపోర్ట్ ఇవ్వడం, ఇది మెయిన్ బేరింగ్ మెటీరియల్. మెయిన్గా లూబ్రికేషన్, కుషనింగ్, షాక్ అబ్జార్బింగ్ మెటీరియల్ ఇది ఉంటుంది. ఇది సపోర్టింగ్, ఈ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఈ సపోర్ట్ స్ట్రాంగ్గా లేదనుకో ఇది తొందరగా పోతుందన్నమాట. దిస్ ఇస్ ద మెయిన్ స్టీల్. సెకండ్ లేయర్ వచ్చేసి కాపర్ లెడ్ కానీ కాపర్ అలాయ్ కానీ ఉంటుంది అన్నమాట. ఇది చాలా చిన్నగా ఉంటుంది, మేబీ 0.2 mm నుంచి 0.5 mm థిక్నెస్తో ఉంటుంది. దీని పని ఏంటంటే అగైన్ కనెక్టింగ్ రాడ్ ద్వారా వచ్చే పిస్టన్ నుంచి కనెక్టింగ్ రాడ్ ద్వారా వచ్చే వేరియస్ షాక్స్ను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, లోడ్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి, మెత్తదనం క్వశ్చనింగ్ అంటూ ఇది ఇస్తూ ఉండాలి. ఇంకన్నిటికంటే చాలా సెన్సిటివ్ అనేటువంటిది పై భాగం. ఒకసారి పై లేయర్ అరిగిపోతే బేరింగ్ మార్చాల్సిందే. దిస్ ఇస్ ద మోస్ట్ క్రిటికల్. దిస్ ఇస్ బ్యాబిట్ మెటల్, దిస్ ఇస్ హ్యావింగ్ సమ్ కాంబినేషన్ ఆఫ్ లెడ్ టిన్ అండ్ ఆల్, ఓకే ఇది చాలా పల్సగా ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్. ఈ సర్ఫేస్లోనే మనకు మ్యాక్సిమం షాక్స్ తీసుకోవడము, లోడ్ డిస్ట్రిబ్యూట్ చేయడము, లూబ్రికేషన్ కూడా ఈ ఏరియాలోనే జరుగుతుంది. లూబ్రికేషన్ స్ప్రెడ్ అయిపోయి. సో బేరింగ్స్, స్పెషల్ బేరింగ్స్ ఎందుకంటే క్రాంక్
షాఫ్ట్లో పిస్టన్స్ ద్వారా పవర్ స్ట్రోక్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి ఇంపల్సెస్, ప్రెజర్, వైబ్రేషన్స్ ఇవన్నీ తీసుకుంటూ లూబ్రికేషన్ కూడా చేస్తూ ఉండాలి. కనెక్టింగ్ రాడ్ బేరింగ్స్ కూడా ఇదే రకంగా ఉంటాయి. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ బేరింగ్స్లో ఈ బేరింగ్స్, ఈ 7 బేరింగ్స్లో ఈ సెంటర్ బేరింగ్ డిఫరెంట్గా ఉంది. చూడండి, దీనికి ఎక్స్ట్రా కాలర్ ఉంది, ఈ సైడ్ ఉంది, ఆ సైడ్ ఉంటుంది. దీన్ని ఏమంటే థ్రస్ట్ బేరింగ్ అంటాం. దీన్ని థ్రస్ట్ బేరింగ్ ఎందుకంటే క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అయ్యేటప్పుడు లేటరల్ మూమెంట్ కూడా ఉంటుంది. ఫ్రీగా ఈ జర్నల్స్ అన్ని ఫ్రీగా ఉంటాయి కదా బ్లాక్లో, లేటరల్ మూమెంట్. ఈ లేటరల్ మూమెంట్ వల్ల డైరెక్ట్గా క్రాంక్ వెబ్స్ వెళ్ళేసి బ్లాక్ తగులుకోవడము, దానివలన బ్లాక్ అరిగిపోవడము, లేటరల్ మూమెంట్ ఎక్కువైపోతే అగైన్ కనెక్టింగ్ రాడ్ విరిగిపోవడము, బ్లాక్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ లేటరల్ మూమెంట్లు కూడా కుషనింగ్ కావాలి క్రాంక్ షాఫ్ట్కు ఉండడం కోసం. ఈ థ్రస్ట్ బేరింగ్, థ్రస్ట్ బేరింగ్ కూడా సేమ్ మెటీరియల్ ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ ద థ్రస్ట్ బేరింగ్. ఒక ప్రీ డిఫైన్డ్ మోడల్ను బట్టి ఎండ్ ఫ్లోటు సటన్ వాల్యూ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ ఎండ్ ఫ్లోట్ అంటే ఈ ఫ్లోట్ లేటరల్ మూమెంట్ ఎక్కువైనప్పుడు దట్ ఇండికేట్స్ ద వేర్ ఆఫ్ ద థ్రస్ట్ బేరింగ్. దెన్ ఐదర్ యూ హ్యావ్ టు రీప్లేస్ ద థ్రస్ట్ బేరింగ్ ఆర్ ఎంటైర్ బేరింగ్స్. ఇఫ్ ద ఇంజిన్ అవసరం అనుకుంటే అప్పుడు ఓవరాలింగ్ కూడా చేయాల్సి వస్తుంది, టాప్ ఓవరాలింగ్, బేస్డ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద ఇంజిన్. సో ఇది క్రాంక్ షాఫ్ట్ గురించి, క్రాంక్ షాఫ్ట్ కనెక్టెడ్ ఇంపార్టెంట్ పార్ట్స్ గురించి. ఇక్కడ ఒక 2 పేజీలు నేను నోట్స్ కూడా ఇచ్చాను, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా కంపైల్ చేసేసి. సో మీరు ఈ నోట్స్ అనేది చూడండి, ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా ఎటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, సందేహాలు ఉన్నా నాకు మెయిల్ చేయండి. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. మనము నెక్స్ట్ వీడియోలో విల్ గో విత్ కనెక్టింగ్ రాడ్స్ అండ్ పిస్టన్స్. ఓకే, ఇప్పుడు బ్లాక్ అయిపోయింది, క్రాంక్ షాఫ్ట్ అయిపోయింది, నౌ నెక్స్ట్ ఈజ్ పిస్టన్స్, కనెక్టింగ్ రాడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కంటెంట్స్ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. సలహాలు కానీ ఏదైనా సందేహాలు కానీ ఉంటే మీరు నాకు ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ తెలపగలరు. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.